Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. TDP lo a three idiots evaru? TDP lo three idiots unnara? Ippudu vaaru evaru? Party lo ide topic ippudu hot topic ga marindi. Ummadi Krishna Jilla TDP lo netala madhya vibhedalu tarasu baggumantunna vishayam telisinde. గత సార్వత్రిక ఎన్నికల ముందు నుంచి ఉన్న ఈ లుకలకలు పార్టీ ప్రతిపక్షంలో ఉన్న ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. మాజీ మంత్రి దేవినేని ఉమకు పార్టీలోని పలువురు ముఖ్య నేతలకు మధ్య ఉన్న విభేదాలు గతంలో పలు పర్యాయాలు బయటికి వచ్చాయి. విజయవాడ టీడీపీలోనైతే కేసీ నానికి ఇతర నేతలకు మధ్య పచ్చగడ్డి వేస్తే బొగ్గుమని పరిస్థితి ఉంది. బుద్ధ వెంకన్న నాగుల మీర బోండా ఉమ ఒకే వర్గంలో కొనసాగుతూ ఎంపీ కేసీ నానిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కేసీ నానికి వ్యతిరేకంగా ఆయన సోదరుడు చిన్నీని వీళ్లు దగ్గరుండి నడిపిస్తున్నారన్న ప్రచారం కూడా ఉంది. ఈ పరిస్థితుల్లో కేసీ నాని పార్టీకి దూరం అయ్యారు. ఆయన త్వరలో బీజేపీలో చేరతారన్న ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో టీడీపీలో విభేదాలు మరోసారి బట్టబయలయ్యాయి. విషయంలోకి వెళితే జిల్లాల వారీగా టీడీపీ సమావేశాలు అంతర్గత విభేదాలను బయటపెడుతున్నాయి. తాజాగా ఉమ్మడి కృష్ణా జిల్లా సమావేశం రసాభాసగా మారింది. త్రీ ఇడియట్స్ అంటూ హాట్ కామెంట్లు వినిపించాయి. సీనియర్ నేతలు బుద్ధ వెంకన్న నాగుల మీర ఈ సమావేశం నుంచి అలిగి వెళ్లిపోయారు. తమకు ముందస్తు సమాచారం ఇవ్వలేదని, సమావేశం కట్టిన బ్యానర్లో తమ ఫోటోలు లేవని వారు అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇక ఈ సమావేశానికి విజయవాడ ఎంపీ కేసీఆర్ నాని డొమ్మ కొట్టడం మరో విశేషం. అలిగి వెళ్తున్న నాయకులు పార్టీలో త్రీ ఇడియట్స్ ఉన్నారని, వారు ఉన్నంతకాలం పార్టీ బాగుపడదని ఆరోపణలు చేశారు. అయితే ఈ ఆరోపణలు ఎవరిపై అనేది తేలాల్సి ఉంది. అధిష్టానంపై వారు ఆరోపణలు చేశారా లేక కృష్ణా జిల్లా నాయకులపై మండిపడ్డారా అనేది స్పష్టంగా తెలియడం లేదు. ఉమ్మడి కృష్ణా జిల్లా టీడీపీ సమావేశం విజయవాడలో నిర్వహించారు. ఈ సమావేశానికి ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షుడు నితిన్ రఘురామ్, కృష్ణా జిల్లా టీడీపీ అధ్యక్షుడు కొనకళ నారాయణ హాజరయ్యారు. ఢిల్లీలో సమావేశం ఉన్నందున ఎంపీ కేసీఆర్ నాని రాలేదని వేదికపై అనౌన్స్ చేసినా ఆయన ఆల్రెడీ కమలం దళంతో గూడుపటాని నడుపుతున్న విషయం తెలిసిందే. ఇదే సమయానికి కాస్త ఆలస్యంగా వచ్చిన బుద్ధ వెంకన్న నాగుల మీర బహిరంగంగానే తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. సమావేశాల గురించి తమకు సమాచారం ఇవ్వడం లేదన్నారు, అందుకే ఆలస్యమైందని చెప్పారు. అటు జిల్లాస్థాయి సమావేశాల్లో బ్యానర్లో తమ ఫోటోలు ఎందుకు లేవని నిలదీశారు. పార్టీలో త్రీ ఇడియట్స్ ఉన్నంతకాలం బాగుపడదని అంటూ సమావేశాన్ని బాయ్కాట్ చేశారు. సీనియర్లు సర్ది చెప్పేందుకు ప్రయత్నించినప్పటికీ వారు పట్టించుకోకుండా వెళ్లిపోయారు. దీంతో సమావేశంలో జరిగిన గొడవ హాట్ టాపిక్గా మారింది.